ఇప్పుడు 8.5 9 8.5 9 ఆ ప్రాంతానికి మాకు మా పెట్రోల్ వెహికల్ ద్వారా సమాచారం అందింది. రోడ్ నెంబర్ 45 మన హీరో హోండా షోరూం ముందుని ఒక యాక్సిడెంట్ అయ్యిందని. అయితే మేము అక్కడికి వెళ్ళి స్థానికులను విచారించగా ఒక తార్ వెహికల్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి రోడ్ నెంబర్ 1కి వచ్చే రోడ్ నెంబర్ 45 ద్వారా రోడ్ నెంబర్ 1కి వచ్చే సమయంలో 8 8.5 ఆ ప్రాంతంలో అక్కడ బెలూన్లు అమ్ముకుంటూ బెగ్గింగ్ చేసుకుంటారు. ఒక ముగ్గురు మహిళలు ఇద్దరు చిన్నపిల్లలను ఎత్తుకొని ఉన్నారు. వాళ్ళని గుద్దడం వలన ఇంజురీస్ అయినాయని సమాచారం తెలుసుకొని మా సిబ్బంది వెంటనే ఎవరెవరికైతే ఇంజురీస్ అయినాయో వాళ్ళందరినీ మన అపోలో హాస్పిటల్కి నేరుగా ఉంటుందని చెప్పి మేము చేర్పించడం జరిగింది. డాక్టర్లు పరీక్షించి 2 నెలల పిల్లగాడు చనిపోయినాడని నిర్ధారించారు. దీనిపైన ఎవరైతే వెహికల్ డ్రైవింగ్ చేశారో తారు వెహికల్ అక్కడే వదిలి వెళ్ళిపోవడం జరిగింది. మేము ప్రజెంటు మా ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అపోలో హాస్పిటల్లో ఉండి వాళ్ళ దగ్గర కంప్లైంట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. రేపు ఈ ఇప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా కేసుని మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది. కారు పైన ఎమ్మెల్యే అనే స్టిక్కర్ ఉంది. మనకి చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన సమాచారం అది ఒక ఎమ్మెల్యే గారిది అని చెప్తున్నారు. అది ఎవరిది ఏంటి ఎవరు డ్రైవ్ చేశారు దాని తాలూకా వివరాలన్నీ కూడా మేము సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేసి తగుపరి చర్యలు తీసుకుంటాం. ఢీకొట్టినప్పుడు కారులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇమీడియట్లీ యాక్సిడెంట్ అవగానే ఆ వ్యక్తి కారుని ఆ తారు వెహికల్ని వదిలి వెళ్ళిపోయినాడని చెప్పి స్థానిక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పడం జరిగింది.